సరే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ ఛాలెంజ్లు ఇవన్నీ కావు నేను నిన్న ఒక స్కూల్ దగ్గరికి పోయినా మీరు మీకు కూడా వీడియో పంపించిన నేను ఎక్కడ అంటే ఇక్కడ జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ దమ్మాయి కూడా దాటగానే జవహర్ నగర్ అక్కడ అంబేద్కర్ నగర్ అని ఒక స్కూల్ ప్రైమరీ స్కూల్ అది నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు పిల్లలు ఆ ఆ స్కూల్ ప్రిమిసెస్లోనే ఆ స్కూల్ లోపల ఒక రూమ్లో పిల్లలు టాయిలెట్స్ పక్కన ఒక రూమ్ నే ఏర్పాటు చేసుకుని గాంజా తాగుతూ మొత్తం ఒక పెద్ద దందా చేస్తున్నారు అక్కడ ఇట్లాంటివి డ్రగ్స్ వీటిని తీసేయకుండా గాంజా లాంటి ఇట్లాంటి కేసులు రాకుండా లిక్కర్ నియంత్రించే పరిస్థితి లేకుండా ఇవన్నీ ఛాలెంజ్ చేసుకుంటే ఏం జనానికి ఉపయోగం దీని వల్ల ఏమైనా ఉపయోగం మీరు ప్రశ్న ఇప్పుడు అడుగుతుండ్రు రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నేను రాసిన చూడండి గాంజా గుట్కా ఆల్కహాల్ బెల్ట్ షాప్ లో ఈ మొత్తం తెలంగాణ పట్టిస్తుందే మీకు కంట్రోల్ చేయాలని చెప్పి నేను ఆయనకి ఇచ్చిన అప్పుడు ఇచ్చిన గుట్కా బీహార్లో వస్తుంది మంది చచ్చిపోయినారు ఇప్పుడు కూడా దాగి చచ్చిపోనికే మన ఎలక్షన్ల మునుగోడు ఎలక్షన్ కూడా అదే మందు ఇప్పుడు దాఖల పోయాలి టెస్టింగ్లు వేస్తే మంది బయటకు వస్తే చూడు నువ్వు మొత్తం తప్పంతా మీ దిక్కు పెట్టుకొని ఈ విధంగా బుకాయించడం ఎంతవరకు మీకు తెలియకుండానే గుట్కా వస్తుందా హైదరాబాద్ లకు నీకు గుట్కా ఎక్కడ ఎవరి నోట్ల గుట్కా ఉండదు చెప్పు ఎక్కడికి వెళ్ళొస్తా గాంజా ఎక్కడికెళ్ళొస్తుంది ఈ రోజు ఈ పిల్లల పైన తాగిన తర్వాత వాళ్ళు లావాలి ఈ పిల్లల పైన అఘాత్యం చేస్తే ఎవరు బాధ్యత పిల్లలు చెప్తున్నారు నేను పోతే చాక్లెట్ ఇస్తా బిస్కెట్ ఇస్తారా అని పిల్లల్ని లాగుతున్నారని అక్కడ పక్కన ఒక అమ్మాయి చనిపోయింది కదా మరి అమ్మాయి కేసు కూడా అది వీళ్ళేదో సూసైడ్ అంటున్నారు కానీ కేసు అయితే చాలా మిస్టీరియస్ ఉన్నారు అంతే మరి ఎందుకంటే ఈ గాంజా ఎవరైనా కానీ ప్రభుత్వ సపోర్ట్ లేకుండా డిపార్ట్మెంట్ సపోర్ట్ లేకుండా నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక చిన్న బాల్ లెక్క ఆడుకున్నావు నువ్వు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక బాల్ లెక్క ఆడుకున్నావు నువ్వు అకుల్ సబర్ వాళ్ళ భార్య మీ దగ్గర గవర్నమెంట్ సెక్రటరీగా ఉంటుంది ఆమె వాళ్ళతో నువ్వు సిట్ ఏపిస్తావు ఎవరెవరు సినిమాక్షన్ తీసుకురావాలని చెప్తావు వాళ్ళతో ఏమేమి టెస్ట్ చేయాలని చెప్తావు వాళ్ళు భయపడ్డట్టు చేస్తావు వాళ్ళందరినీ ఇంటికి వచ్చేటట్టు చేసుకుంటావు కేసు క్లోజ్ చేస్తావు ఎక్సైజ్ మినిస్టర్ ఆయన ఇప్పుడు నిన్న కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుడుంబాన్ని ఎవరు శ్రీనివాస్ గౌడ్ ఉన్నట్టు అవును గుడుబాన్ని మేము నియంత్రించడం పీడి యాక్ట్లు పెడతాం అవసరం అయితే ఆ గజ్జ అరే నీకు లిక్కలు మొత్తం అక్రమ లిక్కలు వచ్చినాక గుంబో పని ఉంటాయి చెప్పు గుడుబద్ధ దేమున్నది నువ్వు మామూలు లిక్కలే తాగిపోయి మరి పది కోట్ల లీటర్ల మందు నువ్వు తెలంగాణ నువ్వు తాగిపిస్తున్నావు నలభై ప్రతి ఐదు రోజులకి నెల రోజులట్టున్నారు నాలుగు కోట్ల జనము నువ్వు నీళ్ళు ఎక్కువ తాగుతుందా మంది ఎక్కువ తాగుతుందా నీళ్ళు ఎక్కువ తాగుతున్నా మన దగ్గర తాగు నువ్వు ఏవి మాట్లాడవు ఇక్కడ లాయ్ ఆర్డర్ ఏ విధంగా మాట్లాడవు రేపుల గురించి మాట్లాడవు ఇప్పుడు లిక్కర్ రాణి లిక్కర్ రాణి మాట్లాడుతుంది ఇంకా వీళ్ళు ఈయననేమో మొత్తం మద్యం మద్యానికి అధిపతి ఈయననేమో డ్రగ్స్ రాజా అయిపోయాడు ఈమె లిక్కర్ రాణి అయిపోయింది ఈమె తెలంగాణ ఎన్ని గణం రేపులు అవుతున్నాయి ఎక్కడైనా రేపైనా కాడికి వచ్చిందా

రాజకీయాలు ఎట్లా నువ్వు చెప్పు నువ్వు పధాన మంది తీసుకొస్తావు లోపలి తిప్పుతావు వాళ్ళ ఇద్దాన్ని తీస్తావు వీళ్ళు డ్రగ్ వీళ్ళు డ్రగ్ ఎడిక్ట్ అని బోర్డు చేస్తావు భారతదేశం మొత్తం తిప్పుతావు వాళ్ళు నువ్వు నిర్దోష సర్టిఫికేట్ ఇచ్చినా కానీ ఆ ముద్ర ఉన్నది వాళ్ళు ఏమన్నా చెప్తాను కొట్టద్దు నీ టెస్ట్ చేసుకోవాలంటే చెప్తాను కొట్టాలి నువ్వు డైలాగులు కొడతావు నిన్న ఈ మేమో డైలాగులు కొడతాది ఏది మేము కొట్టాడుతాం పోరాడే శక్తి ఉంది విజయ్ దేవాల కొ ఆ నువ్వు అక్కడి మేము చూసుకుంటాం నువ్వు చాలా దమ్మున కో దేవాలకొండ ఓ ట్వీట్ పెడతాడు ఇదంటే డ్రామా కాకుంటే ఈమె ఎక్కడ రేపులైతే పోయి మాట్లాడింది చెప్పాను లేదు ఎక్కడ చిన్న పిల్లలు తీసుకపోయి రేపు చేసి దంపేస్తే మాట్లాడింది ఏ ఇష్యూలో బయటకు రాలే ఏ రాలే ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్ తర్వాత కూడా ఎవరో ఆయన రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసినాడు దానికి ఏమో రీట్వీట్ చేసినట్టున్నది ఆ ఇప్పుడు అదంతా తప్పన్నా అబద్ధం మీరు ఎంతో కాలం అబద్ధాన్ని దొంగ నీకు దొరికిపోయినావు అక్కడ నువ్వు అబద్ధం ఆడితే ఎందుకు ఊకుంటారు చెప్పు మీరు అబద్ధండి నన్ను అన్ని ఎట్లా మాట్లాడి అట్లా మాట్లాడుతావు ఇంకో ధైర్యం ఉండాలి అవును మేము చేసినాం తప్ప అని తప్పేమున్నది తప్పేమున్నది చెప్పు మీరు తెలంగాణ ప్రజల ఆ పది కోట్ల లీటర్ల మంద ఆయించు తాగియలేదా తప్పేముంది అది మీ ఘనతం ఇది మీ అందరి గుర్తికాలేరా పబ్లిక్ తాగుతుండు కదా మేము ఓటుకు ఐదు వేలు ఇచ్చి ఐదు వేలు ఇచ్చి ఓటు వేసుకుంటాం అవును మేము వేస్తున్నాం బరాబర్ చెప్పు ఏం డిమాండ్ చేస్తున్నారు చివరగా కేటీఆర్ నేను ఒకటి అన్న నేను క్లియర్ క్లిస్టల్ గా నేను క్లియర్ క్లిస్టల్ ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారు పెద్దగా సాగతిస్తా లేను ఒకటే లైన్ నీవు బ్లడ్ టెస్ట్ కు రెడీ అన్నావు కదా ఎంతికేలు గోర్లు అన్ని తోలు అన్ని కదా ఇయ్యి టెస్ట్ కి ఆ నువ్వు నిర్దోషిగా అని నిరూపించుకో కరీంనగర్ నేను కొస్తా నాకు చెప్పు దెబ్బలు తింటాను ఇదో అని రెండవది పదహారు మంది సినిమాక్టర్ల పరువు తీసినావు కదా వాళ్ళతో వాళ్ళ నిరుదోషణాన్ని నువ్వే కూడా నీకు రంగారెడ్డి కూడా నిరూపించింది కదా వాళ్ళు వచ్చి కూడా నేను చెప్తాను కొడుతాను ఓకే దీనికి సైయా